ఏమీ లేకపోతే అందరికి హ్యాపీనే కదా. అన్ని కష్టాలే ఉన్నప్పుడు ఇది ఎవరు మాట్లాడదు. అన్ని ఇబ్బందులుంటే ఆ ఇబ్బందుల వల్ల అన్ని మర్చిపోవాలంటే హ్యాపీగా అవుతా ఉండాల, అంతే కదా. ఏంటి బాధుడే బాధుడు ఎట్టుంది, అందరికి అర్థమైందా? బాధుడే బాధుడు అర్థమైందని వాడు చీరిపోయి కదండి బాధుడే బాధుడు. ఒకే బాధున ఒకే మోతాదులున్నా బాధుడే బాధున పెంచుకుంటూ పోయాడా బాధుడు. మీరు ఎప్పుడన్నా ఊహించారా ఈ రాష్ట్రంలో ఇలాంటి బాధుడు ఉంటుందని? ఏమమ్మా మీకేమన్నా వంటను ఊరికి వస్తుందా? పాపాయలు ఎంతమ్మా ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా? ఏంటమ్మా పప్పు ఉప్పు టీ పొడి కాఫీ పొడి అన్ని పెరిగిపోయినాయా? గ్యాస్ పెరిగిందా? పెట్రోల్ డీజిల్ పెరిగిందా? ఏ తమ్ముళ్ళో జే బ్రాండ్ లిక్కర్ కూడా పెరిగిందా? సగం డబ్బులు ఎవరికి పోతుంది దాంట్లో? ఎవరికి పోతాయి? చికెన్ కా లేకపోతే మీకేమన్నా వస్తున్నాయా? నేరుగా ఎక్కడ పోతాయి? జగనన్న అకౌంట్ కెళ్ళిపోతాయి. ఏ తమ్ముళ్ళు పేదవాళ్ళ రక్తం కూడా తాగే నాయకులు ఉన్నారంటే ఏం చెప్పాలి? ఎలక్షన్ ఎప్పుడు దగ్గర పంచుకుంటారు కదా తమ్ముడు. ఇంకో పక్కన కరెంట్ వస్తా ఉందా? దాని కరెంటు బిల్లు మాత్రం బాధుడే బాధుడు కదా. బిల్లులు బాగా పెరిగాయా? ఇంకా పెరగాలి కదా. మీరు ఉద్దరి వదిలిపెడతారా? కార్తమంలో చాలా ఈ రాష్ట్రంలో పరిస్థితి చూస్తే మీ మారిగా నాకు కూడా ఆవేశం వస్తుంది, కోపం వస్తుంది, బాధ కలుగుతుంది, తపన కలుగుతుంది. కానీ వీళ్ళ ప్రవర్తన చూస్తే చాలా దారుణంగా ఉంది. మీరు ఒకసారి చూడండి, 5 ఏళ్ళు కరెంటు కోతలు లేకుండా కరెంటు రేట్లు పెంచకుండా సమర్థవంతంగా 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అవుదా కాదా? ఈరోజు అప్పటికిప్పటికి ఇంకా కరెంటు మెరుగైన కరెంటు ఇచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే టెక్నాలజీ మారింది. ఏవైతే సోలార్ ఎనర్జీ అంటే ఎండలో వచ్చి ఎండకు వల్ల వచ్చి కరెంట్ అయితే సోలార్ అయితే 4 నెలల్లో ఎంత కావాలన్నా అంత మనం ఉత్పత్తి చేసుకునే అవకాశం వస్తుంది. దానికి కావాల్సిన ముందు చూపు కావాలి, అడ్డచూపు కాదు దొంగ చూపు కాదు. జగన్ రెడ్డి అంత దొంగ చూపు, ప్రతి ఒక్క దాంట్లో ఎట్లా కొట్టేయాలని చూస్తున్నాడు తప్ప పేదవాళ్ళకు కరెంట్ ఇవ్వాలి అనే అందుకే ఆ వ్యవస్థ కుదేలైపోయింది. మన రెస్కో కూడా తీసుకుపోయి ఎస్టీవీలు కలిపేశాడు, అదొక సముద్రం. నేను రెస్కో ఎందుకు పెట్టానంటే ఎవరైనా కరెంటు కావాలంటే పంప్ సెట్ కావాలన్నా లేకపోతే ఇంటికి కరెంటు కావాలన్నా 24 గంటల్లో ఇవ్వచ్చనే ఉద్దేశంతోనే అది నేను రెస్కోలో పెట్టి దాన్ని తీసుకుని ఏపీ ఎస్టీవీలు కలిపేసి ఇప్పుడు కనెక్షన్లు కూడా రావు. అందుకనే మళ్ళా నేను వచ్చిన తర్వాత చేస్తాను, మళ్ళా రెస్కో క్రియేట్ చేస్తా. కుప్పం ఉండే రెస్కోకి మన ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎవరికి కరెంటు కావాలన్నా రోజులోనే ఇచ్చే పరిస్థితి మళ్లీ చేసుకుంటామని ఈరోజు పక్క రాష్ట్రాల్లో మీరు చూస్తున్నారు పెట్రోల్ డీజిల్ మనకంటే 10 రూపాయలు తక్కువ కర్ణాటకలో, డీజిల్ 15 రూపాయలు తక్కువ తమిళనాడులో, పెట్రోల్ 10 రూపాయలు తక్కువ, డీజిల్ 6 రూపాయలు తక్కువ. అందుకే మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సాయంత్రం పూట మోటార్ బైక్ వేసుకుని శుభ్రంగా ఫుల్ ట్యాంక్ పెట్రోల్ అక్కడ వేసుకుని వీళ్ళు కూడా ఫుల్ గా వీలు వేసుకొని
రెండు విధాల అంటే ఇది మనకంతా బాధ అనిపించదా? దేశంలో ఎక్కడా లేని విధంగా ధరలు పెరిగిపోయినాయి. బాధ్యత లేని ఒక్కొక్క కుటుంబం పైన నెలకు 10 నుంచి 12 వేల రూపాయలు కనీసం అదనం ఫారం పడతా ఉంది. మీకు సంవత్సరానికి ఎంత పడింది? 120 పడతా ఉంది. కరెంటు ఛార్జీలు కావచ్చు, ఆర్టీసీ బస్సు రేట్లు కావచ్చు, పెట్రోల్ డీజిల్ కాని నిత్యావసర వస్తువు ధరలన్నీ పెరిగిపోయినాయి. మాట్లాడితే నేనేదో నవరత్నాలు ఇస్తానంటున్నాడు. ఏమి నవరత్నాలు? నీకంటే ముందు మేము ఇంకా బ్రహ్మాండంగా ఇచ్చాం. ఒకసారి గుర్తు చేసుకోవాలి, మీరు అన్నా క్యాంటీన్ ఆ రోజు ఉందా లేదా? చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళం లేదా? ఎవరు చనిపోతే మామూలుగా చనిపోతే 2 లక్షలు ఇచ్చేవాళ్ళం. మట్టి ఖర్చులకు 30,000 ఇచ్చాం. ఆ రోజు పెళ్లి కారుకు ఇచ్చామా లేదా? అందరూ పెళ్లిళ్లు పిల్లలకు చేశాం. ఇంకో పక్కన ఏదైతే పేదవాళ్ళందరి కోసం ఆ రోజు విదేశ విద్య పెట్టి ఒక్కొక్క తమ్ముడు గారి చదువుకోవాలంటే విదేశాలకు కూడా పంపించాం. ఈరోజు అమ్మ ఒడేన్నాడు, నాన్న బుడ్డి కథ ఏంటని అడుగుతున్నాడు. ఏంటి రేట్లు, ఏంటి అరాచకం, దీనికి సమాధానం చెప్పడు. ఇంకో పక్క మీరు చూస్తే రైతులు మొత్తం తిరిగిపోయారు. ఎవరన్నా బాగున్నారు రైతులు? ఒక్క రైతు బాగున్నాడా రాష్ట్రంలో? ఒక్క కౌలు రైతు బాగున్నాడా? అందరూ మునిగిపోయారు. దానికి మళ్ళా ఇప్పుడు పెడుతున్నాడు. మీరు ఆనందంగా ఉన్నారంట, మీ మెడకు ఉరితాళ్లేస్తారంట, అంటే మీ మోటార్లకు మీటర్లు పెట్టబోతున్నాడు. మీటర్లు పెడితే ఏమవుతుంది? రేపు కరెంటు ఛార్జీలు కట్టకపోతే మీటర్ వచ్చి డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు జగన్ రాడు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు ఇప్పుడు క్లోజ్ చేసే పరిస్థితికి వస్తున్నారు. కరెంటు ఇలాంటివి అడ్డదొడ్డమైన పనులు కడవారు ఎప్పుడో నేను ఎన్టీఆర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇండ్లకు ఓటీఎస్ పెట్టాడు. నేను ఒకటే మాట చెప్పాను, ఓటీఎస్ పెడితే మీరు కట్టదని చెప్పాను. నేను వస్తాను ఉచితంగా ఇస్తానని చెప్పా. అదేమ్మా నీళ్లు వచ్చినా ఇప్పుడు 85% పూర్తి చేశాను తల్లి. ఆ రోజు మనం వచ్చిన 2 నెలల్లో పూర్తయ్యేది పని. నీళ్లు నిడవాలి, మళ్ళా మనం రావాలి. మన వస్తేనే నీళ్లు వదిలేది. మనం రావాలి, ఉప్పానికి అందరి నీవా నీళ్లు రావాలి. ప్రతి ఒక్కరాకు ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. మీరు పంటలు బాగా పండించుకోవాలి, మీ కష్టాలు తీరాలి. నేను అడుగుతున్నా ఈ జగన్ రెడ్డిని, నీకు నీతి మారిన చర్య అనేది నేను ఆ రోజు చెప్పాను. పులివెందులకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గండికోట రిజర్వాయర్ ద్వారా చిత్రావతి ద్వారా పులివెందులకు నీళ్లిచ్చి బట్టలు కాపాడారు. 3 ఏళ్లయింది, 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టుంటే కుప్పానికి నీళ్లు జలసగా వచ్చేది. 88% పూర్తి చేశారు. 12% పనులున్నాయి. ఆ పనులు నిలిపేశారు. నిలిపేసి మీన వేషాలు లెక్కేస్తున్నారు. నేను పోరాడతా, పోరాడకపోతే వచ్చిన 3 నెలల్లో పనులు పూర్తి చేసి నీళ్లు తెచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఇలాంటి చాలా సమస్యలున్నాయి. మా తమ్ముడు చెప్పినట్టు ఉద్యోగాలు ఎవరికీ ఉద్యోగాలు లేవు. ఇస్తున్నాడు తమ్ముళ్ళు ఉద్యోగాలు, మటన్ షాప్ లో ఇస్తున్నాడు ఉద్యోగాలు, ఫిష్ మార్ట్ లో ఇస్తున్నాడు ఉద్యోగాలు, బ్రాండీ షాప్ లో ఇస్తున్నాడు ఉద్యోగాలు. ఉద్యోగాలు లేవంటారు మీరు? నేను ఉద్యోగాలు ఇచ్చా మీకు. ఏ ఉద్యోగాలు ఇచ్చాను? ఐటీ ఉద్యోగాలు ఇచ్చా. ఐటీ చదువుకున్నారు మీరంతా, విదేశాలకు వెళ్లారు. ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని ఎక్కడికైనా అసలు ఆన్లైన్ లో పనిచేసి డబ్బులు సంపాదించుకునే ఉద్యోగం. ఈయన ఇచ్చింది వాలంటీర్ ఇచ్చారు. ఏమో వాలంటీర్లు, ఇప్పుడు ఈరోజు చూస్తున్న ఒక న్యూస్ వాలంటీర్లు కూడా తుపాకీ తయారు చేస్తున్నారు. నాడు తుపాకీ అంటే టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడంతా వాళ్ళు కూడా తుపాకులు తయారు చేసి మనకందరికి సేవ చేయబోతారు రేపటి నుంచి.
ఎక్కడికి పోతున్నా నాకైతే రాష్ట్రంలో అర్థం కావడం ఆడబిడ్డలపై అత్యాచారాలు రోజు బాగా పెరిగిపోయినాయా? ఇది అనాగరిక అవునా కాదా? ఏ మూడు ఐదేళ్ల పాపలపైన అత్యాచారం ఇప్పుడు ఇన్నామా? ఇవన్నీ వింత పోకడలు, విచిత్రమైన ధోరణులు, గంజాయి విపరీతంగా పెరిగిపోయింది. దేశానికి మొత్తం గంజాయి మన రాష్ట్రంలోనే సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. గంజాయి తెలిసి తాగిన వాడు మన కంట్రోల్లో ఉంటాడే? ఒకసారి అలవాటైతే మీ పిల్లవాళ్ళనే మీ కంట్రోల్లో ఉండరు గంజాయికి అలవాటైతే. ఇలాంటివి చాలా వచ్చాయి. నేను అందుకనే ఈ రాష్ట్రానికి అరిష్టం మన జగన్ రెడ్డి పాలన. అందుకే చెప్పి ఐరన్ లెక్కని, ఆ లెక్క ఎక్కడ పెడితే అక్కడేంటి ఏంటి అక్కడ బాధుడే బాధుడు మటాస్. ఐరన్ లెక్క అంటే అదే కదా. ఎన్ని ఒక్కోసారి చాలా, ఎందుకంటే ప్రజలు చూస్తే అభిమానం. మీకోసం నేను పోరాడాలనుకుంటాం. ఎక్కడికక్కడ కేసులు 60 కేసులు పెట్టారు మన నాయకుల పైన. ఇప్పటికీ 60 కేసులు చాలా మంది జైలు పోయించారు. నేను నారాయణ, నారాయణ అంటే మీకు తెలుసు కదా. నారాయణ ఇన్స్టిట్యూట్ తెలుసా? తెలుసా? జైలు పైకెత్తండి. ఎవరన్నా ఇంజనీరింగ్ చదువుకోవాలంటే ఏ కాలేజీ పోతారు? పోతే చైతన్య లేకపోతే నారాయణ అంతేనా? అలాంటి నారాయణ కాలేజెస్ కాపీ కొట్టించాలనే ఉద్దేశం కావాలని పెట్టి తప్పుడు కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారా మీరు? 43 ఏళ్లు కష్టపడ్డాడు, దేశమంతా బ్రాంచీలు పెట్టాడు, 6 లక్షల మంది పిల్లలు ఆయన దగ్గర చదువుకుంటారు దేశమంతా, 60,000 మంది టీచర్లు పనిచేస్తారు. అలాంటి వాడు తెలుగు ఏదో పరీక్షల్లో కాపీ కొట్టించారని ఎవరో చేశారని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి నానా ఇబ్బందులు పెడతారా మీరు? దానికి సమాధానం చెప్పండి. అది మాట్లాడితే నా మీద ఇంకో కేసు పెడతారు. పెడితే ఏమవుతుంది? అమరావతిలంట నేను ఒక ఇన్నర్ రోడ్డు వేశానంట, ఏదా పేపర్లు గీశానంట, గీస్తే ఎవడికి ఒక లాభం వచ్చిందంట, అక్కడేదో మేము భూమి కొన్నామంట, కొంటే ఇప్పుడు నా మీద కేసు అంట. నీకు ఏమైనా సిగ్గుందా? నీకు సరస్వతి సిమెంట్ కూడా పూలించుకున్నవి ముఖ్యమంత్రిగా ఎవ్రీడే సాక్షి పేపర్కు 1 కోటి రూపాయలు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంటావే. నేనెప్పుడు కూడా ఇంతవరకు నా జీవితంలో ఒక్క ఫేవర్ నా సొంతానికి చేసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు తమ్ముళ్ళు. అది చెయ్యను. అది నా నీతి, నా నిజాయితీ, నా నిబద్ధత అని మరొకసారి దాని మీద కేసులు పెడతాను. దాంట్లో మళ్ళా నారాయణ ఏంటి? ఇవన్నీ ఏం చెప్పాలి వీళ్ళకు? ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు చూస్తామంటే అందరూ భయపడే ఒక పద్ధతి ఉండేది. పద్ధతి లేదు, అంతా అరాచక శక్తులు జోబులు కొట్టేవాళ్ళు అందరూ వచ్చేసారు రోడ్ల మీదకి. ఊరికి ఒక సైకో తయారయ్యాడు. ఇప్పుడు ఆ సైకోను పట్టుకోవాలని నా ఒకడాలని కాదు మీరు కూడా ఉండాలి. మీ ఊర్లో ఒక సైకో తయారైతే ఒక తెలుగుదేశం పార్టీ చేయలేం. అందరం కలిసి చేస్తేనే అవుతుంది. ఏడు నుంచి మన అందరం మనల్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. మళ్లీ పాటి నేను వస్తా, మళ్లీ పూర్వవైభవం తీసుకొస్తా, మా నియోజకవర్గాన్ని నచ్చ చేసుకుంటా. నేను ఓడిపోయినప్పుడంతా ఈ నియోజకవర్గం పైన సీతకం. మళ్ళా మనం వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసుకుంటున్నాం. అదే చరిత్ర మళ్ళా తిరగరాయాల్సిన అవసరం ఉంది. అదే రేపడాల్సిన అవసరం లేదు. 3 ఏళ్లు అయిపోయింది. మళ్ళా రాబోయే 2 ఏళ్లలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో ఇప్పటి నుంచే నేను ప్రణాళికలు తయారు చేసుకుని ఏమేం చేయాలో అన్ని పనులు చేస్తానని మరొక్కసారి మీ అందరికీ ఆమెస్తూ మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో నా మీద నమ్మకంతో 7 ఎలక్షన్లు అంటే 35 సంవత్సరాలు గెలిపించారు. మొన్నే అన్నిటికంటే తక్కువ ఓట్లు 30,000 ఓట్లు వచ్చాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద నాయకుడు వచ్చాడు పొంగునూరు నుంచి, డబ్బుల సంచులతో వచ్చాడు. ఇక్కడ డబ్బుల సంచులతో డబ్బులు ఎలక్షన్ గెలిస్తే అది కూడా రౌడీని చేసి గెలిస్తే గొప్పనుకుంటున్నాడు. కానీ నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. నేను ప్రపంచమంతా చెప్పేవాడిని, నా నియోజకవర్గం నీతి నిజాయితీగా మారు పేరు, మంచి వాళ్ళు ఉండే నియోజకవర్గం కుప్పం, అలాంటి నియోజకవర్గం ఎవరేం చేయలేదని గర్వంగా చెప్తే, అలాంటి నియోజకవర్గంలో చిచ్చు పెట్టే పరిస్థితి
వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వచ్చారు. నేను మిమ్మల్ని కోరేది ఒకటి, మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం 20 రూపాయలు ఇస్తారు, ఆ రోజు అయిపోతుంది. ఇప్పుడు నెలకు 10 రూపాయలు భారం వేశారు, సంవత్సరం 120 రూపాయలు అయింది. జీవితాలే చితికిపోయినాయి. ఎవరైనా సరే చేపలు పట్టడానికి పోయినప్పుడు ఒక ఎర వేస్తాడు, ఆ ఎరేసి చేపలు పట్టుకుంటాడు. ఆ విధంగా మనల్ అందరినీ ఆడుకునే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తున్నారు. మీరు వాళ్ళు వచ్చి అడగండి, తప్పేమీ లేదు. ఈరోజు ఏమైతే పనులు కాలేదు, ఇవన్నీ చేయవలసిన బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన ఉంది. మీరు హామీ ఇచ్చారు, 95% చేశామంటున్నారు. ఏం చేశారో చెప్పవలసిన బాధ్యత ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఉంది. అది చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తూ మరొకసారి ఎయిర్పోర్ట్ కూడా పోయింది తమ్ముడు, వస్తుంది మళ్ళా మనం వచ్చినా చేసుకోవాలి. అంటే ఇండస్ట్రీస్ కూడా పోయినాయి. వేరే వాళ్ళు మన ప్రాంతానికి వచ్చి ఉద్యోగాలు చేసేవాళ్ళు, అన్ని ఇండస్ట్రీస్ పోయినాయి, రాష్ట్రం అంతా పోయినాయి, మన దగ్గర పోయినాయి. మళ్లీ ఏ విధంగా తేవాలో మనం ప్రయత్నం చేయాలి. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ కూడా దెబ్బతిరింది. నేను ఇక్కడనే ఎయిర్పోర్ట్ పెట్టి ఆ ఎయిర్పోర్ట్ ద్వారా అవసరమైతే ఇండస్ట్రీస్ రావడానికి కానీ ఇక్కడి నుంచి ఎయిర్ కార్గో ద్వారా ఎగుమతులు చేయడానికి కూడా ఒక ఆలోచన చేసి ఒక ఎయిర్పోర్ట్ కట్టాం. అది కూడా నిలిపేసే పరిస్థితికి వచ్చారు. ఏదేమైనా మళ్ళా మంచి రోజులు వస్తాయి. కుప్పంలో అవుటర్ రింగ్ రోడ్ వేసి దాన్ని నిలిపేశారు, రోడ్లన్నీ నిలిచిపోయినాయి, అన్ని పనులు ఆగిపోయినాయి. 3 ఏళ్లకు మనకు ఏదైతే అభివృద్ది జరిగిందో ఆ రోజు నుంచి ఒక్క పని కూడా జరగకుండా మొత్తం నిలిపేసే పరిస్థితికి వచ్చారు. మళ్ళా మనం వస్తాం, తప్పకుండా చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ నమస్కారాలు, పిల్లలకు ఆశీస్సులు, అదే మరిగా అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ, నమస్కారం, జై తెలుగుదేశం, నమస్కారం.